హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొట్లన్నీ కూడా ఇరిచినవి పోగైతే పోసారండి. కూలీలు వచ్చారు కానీ వాళ్ళ వెనక మనమైతే తిరుక్కుంటూ పొట్లు పోగు పోగులుగా వేస్తాం కదా, అవి అన్నీ ఎత్తుతున్నారా లేకపోతే కొన్ని వదిలేస్తున్నారా అని చూసుకుంటూ తిరగాలి కదా. ఖచ్చితంగా ఉదయం 8 వెళ్ళారండి, వచ్చేసరికి 4 అయిందనమాట. మధ్యలో అన్నం తిని వెళ్ళారు ఒక పావు గంటలో గబక్కన, ఎందుకంటే వాళ్ళు ఎత్తుతూ ఉంటే మిస్ చేసే అవకాశం ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఈయన చెప్తున్నారు. రాత్రి 1-2 బస్తాలకి పొట్లు దొంగతనం చేసుకెళ్ళారనేసి. ఎంత కష్టపడి ఇది చేస్తుంటే అలా పాపం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా. కమింగ్ సూన్ ఈ రూమ్ అయితే మేక్ ఓవర్ చేయబోతున్నాను. అది మీకు సెకండ్ ఛానల్లో ఆ మేక్ ఓవర్ అన్నది కనిపిస్తుందా లేకపోతే ఫస్ట్ ఛానల్లోనే చేస్తున్నాను అన్నది అయితే నాకు ఐడియా లేదనమాట. కానీ ఇటు నేను ఇలా కాదు, మనం ఈ సైడ్ తిరిగి వంట చేయకూడదు అంట, తూర్పు సైడ్ తిరిగి వంట చేయాలంట. అందుకనే ఈ సామాన్ అంతా ఇటు అడ్జస్ట్ చేయాలా ఎలా అన్నది మామయ్య గారిని అడిగి పూర్తిగా కొంచెం టైం పడుతుంది, ఒకేసారి అయిపోతుంది అని అయితే నేను చెప్పను. కానీ ఎత్తకేళ్ళకి ఈ రూమ్ మేకోవర్ ఇక తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఈ మట్టి పాత్రల్లో నిన్న నీళ్లు పోసి అయితే పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా పారబోసేసి ఇప్పుడు మళ్ళీ పాత్రల్లో నీళ్లు పోసేసి వాళ్ళు ఒకసారి పెట్టుకోవటమా లేకపోతే గనక నీళ్లు కాగబెట్టడమో చేయాలి. ఇది మొక్కకు పోతాం, ఈ డ్రాగనే మరీ అలాగే ఉండిపోతుంది. అంటే ఇగుళ్ళు వస్తాయి అనుకోండి, ఈ చూసినాకి కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ కూడా, వీటికి రావచ్చు ఇగుళ్ళు. మునుపు ఇంతే వచ్చి ఈ అగస్ట్ అయి వచ్చాయన్నమాట. స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి నీళ్లు కొంచెం కాగాలండి, కాగిన తర్వాత ఇది కొంచెం మనకు గట్టి పడుతుంది అంత పాత్ర అన్నది, అందుకోసం అనేసి నీళ్లు కాగబెట్టుకుంటున్నాను. మీరు నిన్నటి వీడియో చూసుంటే కనుక దాంట్లో శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక రోజల్లా నానబెట్టి ఈ రోజు వచ్చేసి నీళ్లు తీసేసి వేరే నీళ్లు పోసుకొని ఇలా పెట్టుకొని కాగబెట్టుకుంటున్నాను. సేమియా అంటే నేను వీడియోస్లో చూస్తుంటాను, నేను సొంతగా చేస్తుంటాను. ఏమనుకుంటానంటే ఒక గ్లాస్ పాలున్నా చాలు నీళ్ళు పోసేసి వండేయొచ్చు అని, కానీ నిజం చెప్తున్నానండి. ఇది నేను ఫుల్ వీడియో చూపించినా పోయేదేమో మీకు అనిపించింది. నాకైతే నెయ్యేసి సేమియాను అయితే వేయించుకున్నాను, తర్వాత ఇక మిగిలిన ప్రాసెస్ నేను చూపించలే. ఎన్నోసార్లు నేను వీడియో షూట్ చేసి చూపించాను కదా అని. కానీ ఒక విషయం మాత్రం మీకు చెప్తాను, నేను ఇంట్లో పని చేసుకుంటున్నా. కేక్ బాక్స్ ఒకటి ఉండాలి, మీకు మొన్న వీడియోస్లో కూడా చూపించాను కదా. ఏది, అదిగో బాక్స్ కనిపిస్తుందా, ఇదిగో కుక్క వెళ్తుందా, ఇదే ఇప్పుడు తినేసి వెళ్ళింది. నాకు వేరే అక్క ఫోన్ చేసి కొట్లో నుంచి ఏదో తీసుకొచ్చిందంటే వచ్చి చూశాను, ఈ డోర్ నుంచి పైకి ఎక్కింది. ఖచ్చితంగా మీరు చేసినప్పుడు సేమియాని బాగా వేయించుకోండి. ఇంకొక పద్ధతి ఏంటంటే 3 కప్పుల నీళ్ళు 1 కప్పు పాలు కాదు, 2 కప్పుల నీళ్ళు 2 కప్పుల పాలు కాదు, 4 కప్పుల పాలు 1 కప్పు మాత్రమే నీళ్ళు పోసుకోండి. అసలు మీరు తింటుంటే నిజంగా ముస్లిమ్స్ మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉండి చేస్తే ఎలా ఉంటుందో అచ్చా అలాగే ఉంటుంది, నిజం చెప్తున్నాను. ఇది మాత్రం నేను కాదండి చెప్పింది, మా వారు తిని అసలు నిజంగా అమ్మాయి నువ్వు చేసినప్పుడు కొన్నిసార్లు ఎట్ట కుదిరిద్ది భలే ఉందన్నారు. అయితే నా ఆలోచనలో నేను ఎలా ఉన్నానంటే పాలు ఎక్కువ లేకపోయినా నీళ్ళుంటే, సారీ 1 గ్లాస్ ఉన్నా చేసేయచ్చు సేమియా అన్న లెక్కలో ఉండేది దాన్ని. కాబట్టి ఇన్ని రోజులు నాకు అర్థమయ్యేది కాదు, పాలు ఎక్కువ పోసేదాన్ని. ఒక్కొక్కసారి ఆ చిట్కా తెలిసిన తర్వాత మీకు షేర్ చేసుకుంటున్నాను, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. కానీ అది మీరు 4-5 గంటలకు తిన్నా కానీ ఇదే లూజ్ కంటిన్యూ అయ్యింది. నేను స్వయంగా, ఎందుకంటే మామయ్య వాళ్ళకు బాక్స్లో పెట్టి ఇచ్చానమాట, అది మర్చిపోయాను, మామయ్య తీసుకెళ్లారనుకున్నాను కానీ ఇంట్లోనే ఉంది. నైట్ మేము తినడానికి వేసుకునేటప్పుడు కూడా అది నేను ఎలా అయితే స్టవ్ మీద నుంచి దించానో అట్లే ఉందండి, అందుకనే చెప్తున్నానమాట. ఎమ్మ టేస్ట్ ఉంది, పాలు ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా సేమియా కూడా. ఇక తర్వాత పుచ్చకాయలు వచ్చాయండి. పుచ్చకాయ ఒక్కొక్కటి ఆయన 70-80 రూపాయలు చెప్తున్నాడు తెలుసా, అసలు సర్లే అనేసి బేరమాడాము. కొంచెం రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చాడనమాట.
కాయలు ఇక నేనైతే కట్ చేయలేదు, రేపు మాత్రం వీడియోస్లోకి ఉంటాయి. కొంచెం స్పెషల్గా ఏమైనా రెసిపీస్ కూడా దీంతో అయితే చేస్తాను. 4 కాయలు తీసుకొని వద్దురా పెట్టకరా అంటే మోసుకెళ్ళగలవు మమ్మీ, తీసుకెళ్ళంటే వాళ్ళ తాతగారు అంటున్నారు పగులుతి జాగ్రత్త అని. నేను పోయటానికి పోయొచ్చు కానీ అది జై జారింది అనుకో డబ్బా ఏం భయం. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో ఉండాల్సిందే, కానీ ఈ మ్యాంగోస్ ఎలా ఉన్నాయో తెలుసా, టేస్ట్ అస్సలు లేవు. మొన్న వర్షాలు పడటం వల్ల ఏమో కానీ టేస్ట్ అస్సలు రాలేదండి. అది కూడా కొన్ని కాయలు అయితే పురుగులు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. చెప్పాను కదా నేను మొన్న ప్రీవియస్ వీడియోస్లో మీకు పురుగులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని. వచ్చేస్తున్నాయి పురుగులు కూడా, కొన్నిటికి వస్తున్నాయి, కొన్నిటికి అయితే రావట్లేదు కానీ టేస్ట్ అయితే లేదండి. ఆ వర్షానికో ఏమో కానీ టేస్ట్ బాగా తగ్గిపోయింది. ఎంతో తీయగా ఉండే కాయలు చప్పగా అనిపిస్తున్నాయి ముక్కలు అయితే. సో వీటిని అయితే ఈరోజు నేను కొంచెం చెక్కు తీసి కొద్ది గట్టిదనం ఉన్నాయని కోసాను, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంకా వేరే కాయలు ఏమైనా అంటే రాలిపోయిన కాయలు అంట, ఒకవేళ చూడాలి రేపు ఏమైనా పంటకు వచ్చిన కాయలు ఉన్నాయని చూసేసి అవి ఏమైనా టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. లేకపోతే ఏమైనా రెసిపీస్ కానీ మీతో షేర్ చేసుకుంటాను. సమ్మర్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్గా తినేది మామిడికాయ. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏమంటున్నానంటే అఖిల్కి వాళ్ళ డాడీ వద్దంటున్నారు మామిడికాయ ముక్కలు, పైగా చేస్తున్నాను ఆయనకు తెలియకుండా. ఇవ్వు తింటారు, ఇవ్వు తింటారు పెరుగన్నం అనేసి. టైంది 10:30 అయింది, ఏం చేస్తాను లోన్ కోసం. ఈ పాత వీడియోస్ ఉంటాయి కదా అఖిల్ స్వామి ఉన్న వీడియోస్ చిన్న. ఇది కిచెన్ లో నేను చేసిన తప్ప మీరు చేయకండి అనేది ఇది ఒకటి. అండ్ తర్వాత ఇదిగో పల్లెటూరు అమ్మాయి నేర్పిన గ్లాస్ మిర్చి బజ్జీ అనేసి. వెయిట్ అప్పుడు ఇవన్నీ చూస్తుంటే అసలు చక్కగా తను టీ తాగిన తర్వాత ఏ పని చేయాలన్నా యాక్టివ్గా చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్లుగా. సో నేను ఇక్కడ తీసుకున్నా గ్లాస్ బజ్జీ, అప్పుడు ఫస్ట్ టైం నేను చేసింది ఇది. నేను సొంతగాని కాదు, వేరే అక్క అదే చేసింది చూసి నేను కూడా ట్రై చేసా, బాగా వచ్చింది. వివ కూడా బాగా వచ్చింది. ఇవన్నీ చూడలేదు నిజం చెప్పాలంటే. సంయుక్త అఖిలేషి చూపిస్తాను, చాలా ఫన్నీగా ఉన్నాయి తెలుసావా. ఇదిగో మంది అప్పుడు ఎలా ఉండేది పాత ఇంట్లో, ఇంటి ముందు అసలు చూడు ఎంత ఇదిగా ఉందో. అత్తయ్య ముగ్గు వేస్తున్నా, ఇదిగో క్లీన్గా అసలు. అసలు నాకే నా వీడియో చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఇదిగో సమ్యక్త అంటే ఒక రేంజ్ లో అనమాట చిన్న బ్లేడ్ ముక్క తీసుకెళ్లి కోస్తున్నారు. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. అండ్ సంయుక్త అయితే ఆపరేషన్ చేస్తున్నావు ఏంటి ఫ్లవర్ కి అని చెప్పేసి అంటుంది అనమాట. సో మేము అదే అనుకుని నవ్వుకున్నాము. బెండకాయ చెట్లు అప్పుడు అమ్మకి వద్దు రేపు పెట్టుకుంది కానీ అనేసి వాళ్ళ మామ చెప్పింది. సో వైట్ ఫ్లవర్ తీసుకుని వచ్చి పెట్టేసుకుంది. ఇక వ్యాన్ టైం అయింది వీళ్ళకి కూడా. అండ్ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయారండి. సో ముక్కలు వేసి అవన్నీ ఎంత బాగున్నాయి తెలుసా. ఈ అన్నయ్య వాళ్ళది గృహ ప్రవేశం అప్పుడుది వదిన వీడియో అన్నమాట. వదిన చేసిన రెసిపీ చూపించి తర్వాత ఇవన్నీ ఆ రోజు ఉదయం అదిగో అమ్మగాడు గోమాత వెళ్ళి చక్కగా అన్నయ్య వదిన అమ్మగాడు అసలు బలేగా ఉన్నాయి. ఇప్పుడు అయ్యే చూసుకుంటూ కూర్చుండి తెలుసా మురళి పెళ్ళప్పుడు అసలు ఎంత బక్కగా ఉన్నాయి. ఇదిగో సంయుక్త హెల్ప్ చేస్తుంది నాకు. నిజం చెప్తున్నా బాబా అవన్నీ మెమరీ చూడు అసలు ఎంత ఉందో సంయుక్త. ఇప్పుడు జుట్టు అదే వ్యవహారం చూస్తే అప్పుడు సంయుక్త ఎంత బాగా ఉండేది చూడు అనమాట. సో మార్నింగ్ ఇంకా మేకప్ అంటే సారీ నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది మీకు చూపించలేదు ఎలా అయిపోయిందో నా పని. అసలు కళ్ళ జోడు వచ్చేసింది అండ్ నేను పొడుగు జాడ అనమాట. ఈ రోజు చాలా బాగుంది శారీ మీద కూడా అప్పుడు కొంచెం సన్నగా ఉండేదన్నమాట. ఎంత
59 కేజీలో ఏమో ఇప్పుడుకి అప్పుడు చాలా తేడా ఉంది. తిరుపతి ఇదంతా రావడం లేదు, సో అదే చూస్తున్నాము అక్కడ నుంచి. నిజంగా చెప్తున్నా, వీడియోస్ అన్ని చూస్తుంటే ఎంత ఎమోషనల్ గా అనిపిస్తుందో తెలుసా.